సో హతవిధి సంకట పరిస్థితిలో తెలుగుదేశం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం పూర్తి చేసుకున్న తరువాత విషయము చాలా తత్వము చాలా బాగా బోధపడింది అనుకుంటా. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆస్థానం అంతా మొత్తం ఆస్తులు కూసాలు కదిలినట్టున్నాయి. దానిలో భాగంగానే చర్చోపచర్చలు ఆత్మవిమర్శలు చేసుకోరలే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళంతా దైవాంశ సంబూతులు కదా. కానీ ఏది ఏమైందో కానీ పార్టీలో ముసలం అయితే పుట్టింది. ఎందుకంటే జూమ్నాయుడు అలియాస్ ముసలోడు తెరమరుగవుతున్నాడు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లాస్ట్ మహానాడు తర్వాత, May 28 తర్వాత, అది రామారావు గారి యొక్క ఈ పార్టీ నాశనమైపోతుంది, టీడీపీ పార్టీ నాశనమైపోతుందంటే ఇన్ని రోజుల రామారావు గారి యొక్క ఆత్మక్షోభ అదే కారణం. దాంట్లో భాగంగానే కింజారపు రామ్మోహన్ నాయుడు రంగప్రవేశం అని ఏదో నాకు ఇంటర్నెట్లో చూశాను, అది నిజమో కాదో తెలియదు కానీ దాని దెబ్బకి మన అద్దాల మేడలో బాగా ఫైట్ జరిగినట్లుంది. అక్కడికి పుత్తూరు వైద్యుల ప్రవేశం, మన మ్యాన్షన్ హౌస్ బాబు ఇంట్లో అప్పుడు బెల్లంకొండ ఉదంతంలో ఆ ఫైట్ వేరు, అది కాల్పులు. అప్పుడు వేరే డాక్టర్లు వచ్చారు, ఇప్పుడు అప్పుడు నిమ్స్ కాకర్ల సుబ్బారావు కులదైవాలన్నీ వచ్చాయి అప్పుడు. సో ఇప్పుడు పుత్తూరు డాక్టర్లు వచ్చినట్టున్నారు. అబ్బా కొడుకుల మధ్య మంచిగా కర్ర దెబ్బలు కర్రసాము జరిగిందని కరకట్ట భోగట్ కరకట్ట వర్గాల భోగట్ట. ఏది ఏమైనా కానీ ఆ విషయం బయటికి పొక్కకుండా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మిస్టర్ లోకేష్ ట్విట్టర్ వదిలేసి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదవడానికి వచ్చాడు. లోకేష్ నీకు ట్విట్టరే కరెక్ట్, ఎందుకంటే నువ్వు స్క్రిప్ట్ రాసిచ్చినా చదవలేవు, అది తెలిసిపోతాను నువ్వు చదువుతున్నావని. నేను చూశాను ఇది ఆ మీటింగ్ నీ లైవ్. ఏది ఏమైనా కానీ దొంగలు ఎవరంటే, గుమ్మడికాయ దొంగలంటే ఎవరంటే భుజాలు దడుముకున్నట్లు ఏదైతే సోషల్ మీడియాలో బగ్గుమనిందో, చంద్రబాబు నాయుడు తెలుగుదేశంని రక్షించడానికి ఒక బీసీ నాయకుణ్ణి సమాయత్తం చేస్తున్నాడా అనుకున్న తరుణంలో అద్దాల మేడలో గుద్దులాట, ట్విట్టర్ పెట్ట డైరెక్ట్గా ప్రెస్ మీట్లోకి రావడం, అది కాకతాళీయమా లేకంటే కావాలనే జరిగిందా అనేది అది నేను మన రాజకీయ పరిజ్ఞానులు ప్రజలకే వదిలేస్తాను. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని నువ్వు ఎంత రెడ్డి రెడ్డి అని ఎంత ఈసరించి మాట్లాడినా ఆయనకి నువ్వు కులాన్ని ఆపాదించలేవు, ఎందుకంటే ఆకాశం మీద నువ్వు ఉమ్మేస్తున్నావు అది నీ మొహం మీదనే పడుతుంది. అప్పుడు నిన్ను మేము లోకేష్ చౌదరి నారా నందమూరి నిన్ను ఎలిమినేట్ అయిపోతావేమో భయము నువ్వు, అంటే ఈ గేమ్లో నువ్వు ఎలిమినేట్ అయిపోతావని భయపడుతున్నావా, అదే అది కూడా ప్రశ్నార్థకమే. సో మొత్తం మీద నేను ఎన్నోసార్లు నీకు ఎన్నో నీకు నేనే పందికి హంసకు పెళ్లి జరిగినట్లే నీ పుట్టుకే ప్రశ్నార్థకమని నేను ఎప్పుడో ఇంతకుముందు కూడా ఒక 8 నెలలు 9 నెలల ముందు ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను. దాని తరువాత డైరెక్ట్గా నిన్ను అటాక్ చేయడం ఇదే ఫస్ట్ టైం, అటాక్ చేయడానికి ఏమి లేదులే కానీ నువ్వు ఎప్పుడైనా రాజకీయాల్లో ఉండాలని కానీ నువ్వు రాజకీయాలు చేయాలని కానీ అనుకుంటే మినిమం కామన్ సెన్స్, ప్రజలకి ప్రజల్లో ఏమి జరుగుతూ ఉంది, ప్రజలకి ఏమి జరిగింది, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఏమి చేశాడనే దాని మీద మాట్లాడు. కానీ నువ్వు వచ్చి ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే ఏ ట్విట్టర్ హ్యాండిల్లోడో
లేకంటే ఏ సినిమాలో అంత ఎంతో పరిజ్ఞానం ఉన్న మీ ఆ రెండు జిల్లాలలో ఎవడో నీకు, ఆ రెండు జిల్లాలు అంటే కృష్ణా గుంటూరు జిల్లాలలో ఎవడో నీకు స్క్రిప్ట్ రచిస్తే అది కూడా చదవలేని దద్దమ్మవి. నువ్వు ఇంకా రాజకీయాల్లోకి వస్తున్నావా, రాజకీయాల్లో ఉంటావంటే ఆ విఘ్నత నీకే వదిలేస్తున్నారు ప్రజలు, నేను కాదు. రెండోది, నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా, నేను జగన్ను తరిమి తరిమి కొడతా అది ఇది అంటున్నావు కదా, ఫస్ట్ నువ్వు ఎవరిని తరిమి కొడతావో తరిమి కొట్టలేవో అది పక్కన పెట్టుకుంటే, నువ్వు ఎమ్మెల్యే అయి ముందు నిరూపించు. ఎస్, నువ్వు ఎమ్మెల్యే అయిపోతే సీఎం అయిపోతావు, ఎందుకంటే మీ నాన్నగారు నీకు ఏర్పరిచిన రాజకీయ బాట అట్లా ఉంది. అన్ని పరిస్థితులు బాగుంటే నువ్వు ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా సీఎం అవుతావు, కానీ నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యే కాలేవు కదా, అది శాసనం రాసి పెట్టుకో, దట్ ఈస్ ఇట్. ఎందుకంటే వైజాగ్ చౌదరి గారి సిద్ధాంతి ఉన్నాడు కదా, మీ సొంత మామకు, బావకు, అది మీ మామయ్యకు, మీ పిల్లనిచ్చిన మామగారికి శాస్త్రాలు చెప్తా ఉంటాడు కదా వైజాగ్లో సిద్ధాంతి అని, ఆయన చెప్పాడు నాకు చెవిలో రహస్యం, నువ్వు ఎమ్మెల్యే కాలేవు శాసనం రాసి పెట్టుకున్నాడు. అదేవిధంగా ఇట్లనే ఇంకోడుండే, మీ అన్న దత్తపుత్రుడు, మీ నాన్నకు దత్తపుత్రుడు, నీకు సవతి అన్న ఆయన కళ్యాణ్, పావలా కళ్యాణ్ గారు ఇట్లనే మాట్లాడుతుండే, రెడ్డి రెడ్డి ఊగి ఊగి ఇంటికి ఎగదోసుకొని మాట్లాడుతుండే, వాడు అట్లే ఖతమైపోయి, వాడు ఇంతవరకు పడుకున్నాడు పైకే లేలేదు, ఫామ్ హౌస్లో వాడు నడుములు పడిపోయి వాడు ఆడే ఉండిపోయినాడు. ఏమే నీకు మా బిడ్డ, మా బ్రాహ్మణమ్మ ఆ బిడ్డ మంచిగా చూసుకుంటుంది, నిన్ను 10 కేజీలు తగ్గించింది, నిన్ను ప్రపంచానికి కొత్త వ్యక్తిగా పరిచయం చేయాలనుకుంటే నువ్వు మళ్ళీ ఈ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకురా నీ పరువు నువ్వే గంగపాలు చేసుకుంటావు. ఆ బిడ్డ, ఆ తల్లి కష్టపడే తల్లి నిన్ను తీసుకొచ్చి మళ్ళా ప్రెస్ మీట్లో పెట్టి ఉన్న పరువు పోగొట్టుకుంటున్నావు. కాబట్టి ఒక పని చేయి, నువ్వు మీ నాన్న నీకు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించి ఇచ్చాడు, నువ్వు దానికి నీరో చక్రవర్తి, నువ్వు దానికే ఉత్తర కుమారుడు, ప్రజల్లోకి వచ్చి ప్రజా పరిపాలన చేయడానికి నువ్వు శ్రీరామచంద్రుడిలాగా నీకు ఆ పుట్టుక కాదు. ఏమే నీకు ప్రజారాజ్యం, ప్రజా పరిపాలన చెయ్యాలంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడే ఇప్పుడు హిస్టరే. ఆంధ్రప్రదేశ్, ఇండియా, ప్రపంచంలో 11 సంవత్సరాలు అరణ్యవాసం, 14 అది వేరు, 11 సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి సెకండ్ తన్ను తను కాపాడుకుంటూ ప్రజలను కాపాడుకోవాలని వచ్చిన ఏకైక వ్యక్తి, ఏమన్నా ఉంటే నువ్వేమన్నా నేర్చుకోవాలి, నిజంగానే నువ్వు సీఎం కావాలి, లే ఫస్ట్ ఎమ్మెల్యే కావాలనుకుంటే నువ్వు ఫస్ట్ చూడవలసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నువ్వు వేరేటివన్నీ తీసేయి, టేక్ హిమ్ యాజ్ అ రెఫరెన్స్. నువ్వు జగన్మోహన్ రెడ్డిని కొట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఫాలో కావాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డి తిట్టే నువ్వు ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేవు, సీఎం సంగతి దేవుడు అడుగు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నువ్వు ఇంకొకసారి ఈ చవకబారు ఎవడో రాసిచ్చిన ఆ రెండు జిల్లాల్లో నీకు ఎవడో ఒక సినిమా అట్లా సినిమాగా కాకుండా, ఇట్లా రాజకీయాలు కాకుండా, అరాకొరగా ఉన్న చెకోడీ వెదవులు, పకోడీ వెదవులు ఏదన్నా నీకు పేపర్ మీద రాసిస్తే వాటిని వచ్చి ఇంకా చదవద్దు. ఎందుకంటే నువ్వు చదివినప్పుడే నీ పరువు గంగలో కలిసిపోతుంది. నువ్వు బెస్ట్ ఈస్ స్టే, నువ్వు పప్పు తిని ట్విట్టర్లో రెట్టలు వేస్తూ ఉండు, దాట్ ఈజ్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.